నవదీప్ అని నా పేరు నేను చెప్పుకోవాలి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో మాకు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఈ హోస్ట్ని చాలా క్యాజువల్గా హోస్ట్ చేయమని. సో ఇక్కడ గొడవ చేస్తే మేమే చేయాలి. సో ఆప్ సబ్ లోగ్ చుప్ చాప్ బైఠేతో తమాషా షురూ కరేంగే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద గ్రాండ్ ఈవెంట్ ఆఫ్ ఏఏ ప్రెజెన్స్. ఆహా, నువ్వేంటి ఇక్కడ? కాదు భయ్య, మీరేంటి ఇక్కడ పార్టీ అనుకుని వచ్చారా? పార్టీ దీని తర్వాత ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను హోస్ట్ చేస్తాను. హోస్ట్? నువ్వు హోస్ట్ చేస్తే షో అవుతుంది హర్ష. ఏం షో? అదే మొన్న ఆహాకి చేసావు కదా, షిట్ హ్యాపెన్స్ అని. సర్లేండి, ఇప్పుడు ఏం లేదు లేండి. మరి మేము ఒక షో చేసాం, క్యూ మర్చిపోయాం. మీరు కూడా షో చేశారు కదా, మీ దానిలో అవ్వకపోతే మేము చేసిన షో కనీసం కొంచెం బడ్జెట్ మిగిలింది. మీరు చేసిన షోకి అరవింద్ గారు ఒక రోల్స్ రాయ్స్ అమ్మాల్సి వచ్చిందంట. హర్ష గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. హర్ష చేసిన షిట్ హ్యాపెన్స్ షోలో హర్ష తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే అమ్మాయికి ప్రయత్నిస్తుంటారు. ఇది హర్ష రియల్ లైఫ్ క్యారెక్టర్. నవదీప్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఆయన చేసిన షోలో ఆయన ఒక్కళ్ళ షోలో ఉన్న అమ్మాయిలు అందరినీ గోకేస్తుంటారు. ఇది ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్. సర్లే, మన గురించి మనం ఎందుకు కానీ, మన ఇద్దరులో ఎవరు హోస్ట్ చేయాలో అరవింద్ గారే చెప్తారు. పెద్ద మనిషి ఆయనే కాబట్టి అరవింద్ గారికి మైక్ పంపండి సార్, దయచేసి మీరు చెప్పండి సార్. మైక్ పంపించండి. ఎవరు ఎవరు చేయమంటారు సార్? చెప్పండి సార్. పట్టకపోయిన బ్లేజర్ వేసాను సార్ కొంచెం. సూట్ సూట్ అవలా? జనరల్గా నువ్వు బటన్ది తెగిపోయేటట్టుంది. నువ్వు ఆహాకి సొంత ఏంటిది, సొంత ఏంటిది ఫీడ్బ్యాక్? గీతకు కదలే, ఇద్దరు కలిసి వినపట్లేదు. శ్రీదేవి నువ్వు ఏదో చెప్తో మర్చిపోయాను. ఏంటి సార్ సారీ సార్, వినపట్లేదు. నిజంగా వినపడలేదా? వినపడలేదు సార్, నిజంగా వినపడలేదు. జోక్ చా, నీకు ఏనాడో బాకీ ఉన్నాయా? అన్ని షోలు నిన్ను పెట్టుకుని ఎన్ని డబ్బులు ఇచ్చావు మీకు? ఓకే, అనవసరంగా పేలని పంచి తీసుకొని పబ్లిక్లో మనం. సరే, ఆహా యా, ఈరోజు మనం ఆహా లాంచ్లో ఉన్నాం. నేను దానికి ప్రిపేర్ అయ్యాను. So let's welcome, I welcome you all to the grandest Diwali party ever, to the launch of first of its kind 100% Telugu entertainment OTT AHA. 100% Telugu, 100% Telugu OTT ani 100% English lo cheppina 100% yadavayyam Telugu lo cheppali. AHA ee roju ikkada AHA gana prarambhotsavaniki vachina atithulandarki swagatham, సుస్వాగతం. ఆహా 100% తెలుగు వినోద వేడుక అలా చెప్పాలి. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని, అది చెప్పండి తెలుగు. అంటే 100% పైన ఎక్కేస్తారు అవన్నీ. ఆల్రెడీ పైన, ఆల్రెడీ దేర్ ఇన్ టాప్. సరే, ఆహా అంటే ఏంటో ఇంతకి. మీకు ఆహా మీనింగ్ తెలియదు అనుకుంటా నేను చెప్తా. ఆహా AHA, ఫస్ట్ ఏ అంటే అల్లు అర్జున్ గారు, ఈ నెక్స్ట్ ఏ అల్లు అరవింద్ గారు, మధ్యలో ఉన్న హెచ్. ఇంకే ఆహాలో హెచ్ అంటే హర్షనా? యా, అలా అనుకుంటే మా రామ్ నిఫ్ట్ ఆపోజిట్లో కట్టిన బిల్డింగ్కి నా పేరే పెట్టాడు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్తో, మై హోమ్ నవద్వీప అని. అప్పుడులో నిఫ్ట్లో అమ్మాయికి సైట్ కొడుతున్నప్పుడు ఆ బిల్డింగ్ నాదే అని చెప్పాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, కానీ లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో మన ఇద్దరం ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఏదైనా చేద్దాం. అవునా? అంటే ఎలా? మామూలుగా మనం అవార్డ్ ఫంక్షన్లు కానీ ఏదైనా ఇలాంటి లాంచ్లో జనాల నుంచి ఊపు కోరుకున్నప్పుడు మనం ఏం అడుగుతాం? ఏదో ఒక మంచి డైలాగ్ చెప్పి ఏ ఒక ఓ వేసుకోండి, ఒక ఓహో వేసుకోండి అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మనం అది మారుద్దాం. మనం ఏమి, మనం అడిగినప్పుడు ఓహో ఆహా కాకుండా ఓహో ఓ కాకుండా ఆహా అనాలి. ఇక్కడ ఎంత మంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి ఆహా అనండి. అది ఇక్కడ ఎంత మంది ఆహా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఒకసారి ఆహా అనండి. ఇక్కడ ఎంత మంది డౌన్లోడ్ చేసుకుని వదిలేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారో, వాళ్ళు కూడా ఒకసారి ఆహా అనండి. ఇప్పుడు ఎంత మంది నిజం చెప్పారు, ఆహా అనండి ప్లీజ్. ఓకే సరే, అలా కాదు, మనుషులు నిజం చెప్పాలంటే ఒక క్యారెట్ ఇవ్వాలి. క్యారెట్ అంటే అదే గిఫ్ట్ లాంటిది ఏదో. సో ఈరోజు దీవాళీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి మనం లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ సమ్ గుడ్. అంటే ఎవరు పడితే ఇచ్చేస్తాం అస్సలు. మరి దాని ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే ఈ మధ్య నేను కనిపెట్టింది ఏంటంటే కవులు ఎక్కువ ఉన్నారు బయట మార్కెట్లో, బాగా కవిత్వాలు పెరిగిపోయాయి. కవిత్వాలతోటి బాగా మంచి కవిత్వం చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆడియన్స్ కానీ పెద్దలు ఎవరైనా. నేను కూడా ఒకటి ప్రిపేర్ అయ్యాను సార్, ఇది మీరు అందరూ వినాలి.
బాంబేలో అందరూ పొద్దున్నే తింటారు పోహ, ఆంధ్ర తెలంగాణలో రోజంతా అందరు చూస్తారు ఆహా ఆహా. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇలాంటివి ఎవరన్నా చెప్తే మీకు మంచి ఆర్కా అండ్ క్విక్లో హ్యాంపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆడియన్స్లోకి మైక్ వెళ్ళి ఎవరన్నా ఎనీవన్.